తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా కొన్ని విఘ్నాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. సానుకూలమైన వాతావరణంలో అనుకూలమైన ఫలితాలు సాధించడానికి మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొత్తవరకు మాత్రమే ఫలితాలు ఇచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. కుటుంబ సంబంధాలు విషయ వ్యవహారాల్లో కొంత చికాకు ఏర్పడతాయి. సంతాన పురోభివృద్ధి కానివ్వండి, ఇతరుల అంశాల్లో కూడాను కొంత ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఎదురవుతాయి. సంతానానికి మంచిని బోధించాల్సిన అవసరం, సంస్కృతిని బోధించాల్సిన అవసరం, మన సాంప్రదాయాన్ని చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీరు గ్రహిస్తారు. అంతేకాకుండా వాళ్ళకు వచ్చిన మార్పులు కానివ్వండి, వాళ్ళు ఎవరితో సెల్ఫోన్ లో మాట్లాడుతున్నారో ఆ విషయాలు తెలుసుకోవడం కానివ్వండి, ప్రతి విషయంలో కూడాను చాలా జాగ్రత్తలు తీసుకుని వాళ్ళని ఒక దారిలో పెట్టడానికి మీరు విశేషమైనటువంటి శ్రమ చేయటం అనేది జరుగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడాను ప్రతి విషయంలో కూడాను శ్రమ మంది ఫలితం ఇచ్చేవాడు భగవంతుడు అనే ధోరణిలో మీ యొక్క వ్యవహారాలు కొనసాగుతాయి. వివాహాది శుభకార్యాల విషయాలు కానివ్వండి, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కానివ్వండి, ఇవన్నీ సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. మొండిపడ్డటువంటి వివాహాలు కానీ శుభకార్యాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం సఫలీకృతమయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ విషయంలో ఏమాత్రం సంశయపడాల్సిన అవసరం లేదు. ఉత్తమ ఉద్యోగాల పరంగా అభివృద్ధి బాగుంటుంది. కార్యాలయంలో మీ స్థాయి మీ స్థానం బాగుంటుంది. అయితే మీ మీద పిటిషన్లు పెట్టేవాళ్ళు, పుకార్లు నేర్పేవాళ్ళు, అపనిందలు మోసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు శత్రువులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పని వాళ్ళు తెలుసుకుంటే పోతుంటారు. కానీ అందువల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడదు. మనోధైర్యంతో మన విషయాల్ని సానుకూలం చేసుకోవాలి, జయించాలి అనే భావంతో మీరు ముందుకు నడవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా బంధువుల విషయంలో కూడాను సాధ్యమైనంత వరకు జోక్యం చేసుకోవడం తగ్గించాలని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు. ఇది మంచి నిర్ణయం. ఈ వృశ్చిక రాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్ళండి, తప్పకుండా సానుకూల పడుతుంది. శివరాత్రి నాడు పరమేశ్వరుని అర్చించి స్వామివారి కృపాకటాక్ష వీక్షణాలని మీరు పొందాలని చెప్పి కోరుకుంటున్నాను. కనుక శివార్చన చేయండి. ఓ నమ శివాయ ఒత్తుతోటి దీపారాధన చేయండి.